రసాయనాల బంతి. మనం ఈరోజు ఎగిరిపడే బంతిని జిగురు మరియు బోరిక్ పవర్ ఉపయోగించి చెయ్యవచ్చు. కావలసిన పదార్థాలు: సింథటిక్ జిగురు, ఆహారపు రంగులు, బోరాక్స్ పౌడర్, 2 ఐస్ క్రీం పుల్లలు, డ్రాపర్, గ్లాసుతో నీళ్లు. బోరాక్స్ సోడియం బోరేట్ ఆమ్లం నీటిలో కరుగుతుంది. బోరిక్ యాసిడ్ బోరేట్ అయాన్ను ఉత్పత్తి చేస్తుంది. జిగురు పాలీవినైల్ ఎసిటేట్ పొడవైన వంగెడు అణువులను కలిగి ఉంటాయి. వాటిని పాలిమర్స్ అంటారు. వీటిని పొడవైన గొలుసులు మాదిరి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో స్లైడ్గా మారుతాయి. కాబట్టి బోరాక్స్ ద్రావణాన్ని జిగురుకు కలపవచ్చు. ఈ పొడవైన 2 గొలుసులు ఒక బ్రిడ్జ్లా మారుతాయి. ఈ అణుపుంజం అణువుల వ్యతిరేకత వల్ల జరుగుతాయి. జిగురు కలపడం ద్వారా ఈ ద్రవరూప అణువులు రబ్బరు రకమైన ఎగిరిపడే బంతికి అవసరమైన ద్రవరూప జలాన్ని తయారు చేస్తాయి. ఈ జల నుండి నీరు ఆవిరైపోయి ఒక గట్టి ప్లాస్టిక్ బంతి తయారవుతుంది. బోరాక్స్ సోడియం బోరేట్ నిజానికి బోరిక్ ఆమ్లంలో కరిగిపోతుంది. ఈ బోరిక్ యాసిడ్ బోరేట్ ద్రావణం ఒక బఫర్ 9 pH. బోరిక్ యాసిడ్ నీటి నుండి హైడ్రాక్సైడ్ని గ్రహించింది. B OH3 + 2H2O gives rise to B OH4 + H3O +